టీటీడీలో లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు హైదరాబాద్లో దీక్షకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని లిబర్టీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉదయం 9 గంటల నుంచి దీక్ష కొనసాగిస్తున్నారు. హిందువుల మనోభావాలతో చెలగాటమాడిన ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని విహెచ్ కోరారు. వీలైనంత త్వరగా సీబీఐ విచారణ జరిపించి తొందరగా సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రపంచంలోనే వెంకటేశ్వరుల లడ్డు అనేది ప్రతి ఒక్కరికి అభిమానం. దానికి చాలా పెద్ద పవిత్రత ఉన్నది. అలాంటి లడ్డు తయారు చేయడంలో నెయ్యిలో ఏదైతే దాని మీద గుజరాత్ లో జరిగినటువంటి ఎంక్వైరీలో వెళ్ళింది అనేది ఒక పెద్ద యావత్ ప్రపంచంలోని ఆలోచన చేస్తుంది. రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్బి ప్రభుత్వం, ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ. వాళ్ళు ఎంతసేపటికి మేము చేయలేదని ఆరతులు తీసుకుంటా, నిండ కప్పులో పెట్టుకుంటా, ధర్మాలు తింటున్నారు. ఈ ధర్మాలు ఎందుకు రా బాబు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా. మా ఆలోచన కూడా ఏంటంటే దీక్ష, ఈ దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వం కదలాలి, దీన్ని తొందరగా తేలాలి, లేకపోతే ఆ పవిత్రత పోతుంది కదా.